మాట్లాడుకున్నారనేది ఇద్దరు మిత్రుల మధ్య జరిగే వాళ్ళందరికీ తెలుస్తుంది కదా, బయట సమాజానికి తెలియదు. ఈ పాత మిత్రులు ఇంకో ఆయన రీసెంట్ గా ఇంకో కామెంట్ చేయడం జరిగింది, గన్నవరంలో నన్ను వెళ్ళమన్నారు కానీ అక్కడ గెలిచే పరిస్థితి లేక నేను కాదన్నానని. అసలు ఎలా చూస్తారు గన్నవరం పరిస్థితి? ఎవరండి పార్టీ సార్ గారే అన్నారు. ఎప్పుడు? ఈ రోజు చూడలేదు. సార్ గారు అన్నారా? ఏమన్నారు? గన్నవరంని ఆయన పంపించాలని చూసారంట, వైసీపీ నుంచి కుదరదని చెప్పి వచ్చారంట. రొటేషన్ లో సారథ గారిని కూడా వాడదాం అనుకున్నారా? ఓకే, తెలియదు కానీ రాజకీయాల్లో ఎవరెవరు సీట్లు ఊరిని వదిలేయలేదు కదా. ఏ రాజకీయ పార్టీ కూడా ఎనానమస్ చేయలేదు. వెనకటి కూడా ప్రజాస్వామ్యంలో కేఎల్ రావు గారు ఎనానమస్ గా విజయవాడ నుంచి ఎంపీ అయినా ఆ రోజు ప్రజలందరూ పార్టీలన్నీ కోరుకున్నప్పుడు అయినాయి. ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు ప్రధానమైన రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు పోటీ ఎవరు పెట్టినా పోటీ చేస్తున్నాయి. ఎవరు వచ్చినా దాంట్లో పెద్ద మ్యాటర్ ఉంటుంది. పోటీకి ఎవరున్నా మంత్రి వచ్చినా పోటీ చేస్తాం, ఇంకోళ్ళు వచ్చినా పోటీ చేస్తాం. నేను గన్నవరంలో పోటీ చేస్తాను మాట ఇచ్చా. గన్నవరంలో పోటీ ఇక్కడ ఎలక్షన్ క్యాన్వాసింగ్ అప్పుడు నేను అమెరికా వెళ్ళిపోతాను, ఓడిపోతే అదేదని చెప్పి అప్పుడు చెబితే నేను ఎటు పరిస్థితి గన్నవరం రాజకీయాలు కొనసాగుతా. గన్నవరంలో పోటీ చేస్తాను, నేను నా మాట మీదే కట్టుబడి పోటీ ఎవరు చేసినా పోటీ చేస్తాను. సార్, మీ ఎమ్మెల్యే గారు కనపడతా లేదని చెప్పి మీ నియోజకవర్గ ప్రజలు చాలా మంది చెప్తున్నారు, అసలు మీ దృష్టికి ఏమైనా వచ్చిందా ఏంటి? అసలు మీరు అడగాల్సిన అడగాలి కదండి. అంటే మీరు కూడా అక్కడ ప్రజలన్నీ గమనిస్తున్నప్పుడు మనం కామ్ ఉండడం బెటర్. మీకు కనిపించకుండా ఎక్కడ కనిపిస్తారు? మీ కెమెరాల కన్నా మా కళ్ళు నిఘా ఎక్కువే ఉండదు కదా. థ్యాంక్ యూ. పోటీ పారసార్ గారిని కనవరాలి మనం సార్ గారు చెప్పారు. ఇవాళ మొన్న మధ్య ఊహాగానాలు నేను విన్నాను, నేను సార్ గారితో మాట్లాడలేదు ఈ విషయం మీద మాట్లాడలా. చూద్దాం కాలం నిర్ణయిస్తుంది. ఎవరు పోటీ చేసినా నేను పోటీ చేస్తాను గన్నవరంలో. గన్నవరం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాం ఖాయం. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావటం ఖాయం. 89లో ఇద్దరు ఎంపీలు ఉండి 94లో స్టాండింగ్ మెజార్టీతో తెలుగుదేశం అధికారంలో వచ్చినట్టే అంతకన్నా మంచి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటం తక్షణ అవసరంగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. నేను ప్రజల్లో తిరుగుతున్నా, నేను పాదయాత్ర చేస్తున్నాను. దాదాపు 75 రోజులు తిరిగాను నేను, ప్రతి గడపకి తిరిగాను. ప్రతి గడపలోనూ సంక్షేమం డెఫినెట్గా కావాలి. సంక్షేమాన్ని కావాలి కానీ అప్పులు తెచ్చి సంక్షేమం ఏంటని కొంతమంది అంటున్నారు. సంపాదించి సంక్షేమం చేయాలి. అలాగే సంక్షేమం అభివృద్ధి రెండుగా ఉండాల్సిందే. ఆ రెండు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. నేను బలంగా నమ్ముతున్నాను, తెలుగుదేశం పార్టీ కూడా బలంగా నమ్ముతుంది. ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది కదండి, ముందే ఏంటి మాట్లాడకూడదు. కొంతమంది ఊరిలో చెప్తూ ఉంటారు ఆయన్ని మంచి మెజార్టీ.